వంగవీటిపై జగన్ వ్యూహం ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం వంగవీటి రాధ వ్యాఖ్యల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది ఇటీవల దివంగత వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా స్ట్రాటజీ ఉందా నిజంగా జరిగిందా నిజంగా జరిగే అవకాశం ఉంటే ఎవరు టార్గెట్ చేస్తారు ఆయన అంత కాంట్రవర్సీ కాదు ఆయన ఏమీ వివాదాల జోలికి వెళ్ళాడు గొడవలకు వెళ్లే టైప్ కాదు మరి ఎవరు టార్గెట్ చేస్తారు లేక ఇంకేమైనా స్ట్రాటజీ ప్రకారం ఒక పార్టీ తెర వెనుక ఉంటూ ఈయన చేత ఈ వ్యాఖ్యలు చేయించిందా అన్నట్లు రకరకాల అనుమానాలు షికారు చేస్తున్నాయి ఎందుకంటే ఆ వేదికను పంచుకున్న నాయకులను పోల్చుకుని చూస్తే మీదకు అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి అన్నింటికంటే ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నది టీడీపీ జనసేన పొత్తు ఉండబోతున్నది అన్నది కొద్ది రోజులుగా ఇది ప్రచారం జరుగుతోంది ఆ పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి నాలుగైదు నెలల్లో ఆ పార్టీల నుండి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం టీడీపీ జనసేన పొత్తు ఖరారైతే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతం అంటే సుమారు యాభై లక్షల కాపు సామాజిక వర్గ ఓట్లు అరవై నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి ఆ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థుల విజయానికి అవకాశాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ దాదాపు ముప్పైకి పైగా నియోజకవర్గాలలో జనసేన ఎక్కువ ఓట్లు చీల్చిన కారణంగా వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఆ ఫ్యాక్టర్లో భాగంగా పవన్ కళ్యాణ్ను ఆ సామాజిక వర్గాన్ని ఎదుర్కొనాలంటే ఈ సామాజిక వర్గం నుండి బలమైన నాయకుడు ఉండాలి అని చూసే క్రమంలో వంగవీటి రాధపై చూస్తుండవచ్చు వంగవీటి రాధ బలమైన నాయకుడు అనే కంటే ఒక బ్రాండ్ ఉన్న నాయకుడు అని చెప్పవచ్చు ఎందుకంటే దివంగత నేత వంగవీటి రంగ వారసుడిగా రాధకు ఒక బ్రాండ్ ఉంది బ్రాండ్ వేరు బలం వేరు ఉదాహరణకు చూసుకుంటే కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఒక బ్రాండ్ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి రూపంలో కానీ మొదటి ఎన్నికలలో బలం లేక ఓడిపోయారు అదే విధంగా నారా లోకేష్ చంద్రబాబు కుమారుడిగా ఒక బ్రాండ్ కానీ మంగళగిరిలో ఓడిపోయారు రాజకీయాల్లో గెలుపునకు బ్రాండ్ పనిచేయదు బలమే పనిచేస్తుంది వంగవీటి రాధకు బలం లేదు కానీ బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ను వాడుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కాపు సామాజిక వర్గంలో కొంతమేర వైసీపీ లబ్ధి పొందాలన్న వ్యూహంలో భాగంగా వంగవీటి విజయవాడలో అడుగుతున్న సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆయనకే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ ఇవ్వనున్నారు కాబట్టే ఆయన పార్టీ మారారు అప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్రకారం సెంట్రల్ నియోజకవర్గం బ్రాహ్మణులకు ఇస్తేనే గెలుస్తుందని చెప్పడంతో మల్లాది విష్ణుకి ఇవ్వడం కోసం రాధకు నో చెప్పడంతో పార్టీ మీద అలిగి టీడీపీలో చేరారు టీడీపీలో కూడా సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వకపోయినా ఎక్కడా పోటీ చేయలేదు ఇప్పుడు ఆయన మిత్రులు వలబనేని వంశీ కొడాలేనా అని వైసీపీలో ఉన్నారు వంశీకి అయితే దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వంగవీటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ఫ్యామిలీ రిలేషన్స్ వ్యక్తిగత స్నేహం నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి రాధ కూడా ఆ పార్టీలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు మరోపక్క వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ కూడా వంగవీటి రాధా పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం ఆయన అడిగిన సీటు ఇచ్చేస్తే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాపు సామాజిక వర్గ ఓట్లు కొంతమేరకు వెళ్లకుండా చేయవచ్చు అనేది ఒక ప్లాన్ ఒకవేళ ఇదే గనుక నిజమైతే భవిష్యత్తులో టీడీపీ వాళ్లే నా మీద ఇలా చేయించారు అని కూడా రాధతో చెప్పించే అవకాశాలు ఉంటాయి వాస్తవానికి రేకే నిర్వహించడం వాస్తవం అయితే ఎవరు చేశారనేది ఆయనే పూర్తి స్థాయిలో వెల్లడించాల్సి ఉంటుంది ఆయన సగమే చెప్పి వదిలివేయడంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఈ వ్యవహారంపై వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించి టూ ప్లస్ టూ గన్మేన్ల భద్రత ఇవ్వడం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇవ్వడం చూస్తూ ఉంటే వైసీపీ ఆయనకు స్వాగతం పలుకుతుందని ఆ సెంట్రల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఊహాగానాలు వినపడుతున్నాయి ఇది ఎంతవరకు నిజమనేది రాధా నోటి నుండే రావాలి టిడిపిలో సెంట్రల్ నియోజకవర్గం ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి వైసీపీ ఇస్తే వెళ్లే ఉందని అనుకుంటున్నారు ఆ తర్వాత ఆ పార్టీ స్ట్రాటజీ ప్రకారం మాట్లాడే అవకాశాలు ఉంటాయి చూడాలి ఏం జరుగుతుందో